అందరికి నమస్కారం, నేను మీ సుధా. ఈ రోజు మనం నెక్లెస్ రోడ్ లో ఉన్న పీపుల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇక్కడ 16th గ్రాండ్ నర్సరీ మేళా జరగబోతుంది. 29 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 2 వరకు ఈ మేళా జరగబోతుంది. ఇక్కడ ఎన్నో రకాల మొక్కలు, విత్తనాలు అన్ని దొరుకుతాయి. ప్లాంట్స్ లవర్స్ ఎవరైనా ఉంటే వచ్చి విజిట్ చేయండి. అదేవిధంగా ప్రోగ్రామ్ ఆర్గనైజర్ ఖాలిద్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రెస్ అండ్ మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలండి. పీపుల్స్ ప్లాజాలో 29 ఆగస్టు నుంచి 2 సెప్టెంబర్ వరకు ఈ గ్రాండ్ నర్సరీ మేళా అనేది ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. దిస్ ఈస్ ద 16th టైం దే ఆర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు దెమ్. ఎందుకంటే ఒకే పాయింట్లో అన్ని రకాలైన చెట్లు, ఎవరైతే చెట్లు ప్రియులు ఉన్నారో తప్పనిసరిగా 1 పాయింట్ డెస్టినేషన్ లాగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్ అని నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా మనం చూసుకుంటే కిచెన్ గార్డెన్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఆర్నమెంటల్ ప్లాంట్స్ కానివ్వండి, వివిధ రకాలైన అన్ని ప్లాంట్స్, అదేవిధంగా చెట్లకు కావాల్సిన ఏదైతే పాటింగ్ మెటీరియల్ ఉంటుందో అదేవిధంగా ప్లాంటర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు పొందుపరచడం జరిగింది ఈ ఎగ్జిబిషన్లో. ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా వరకు వీఆర్ 12th ఇన్ హార్టికల్చరల్ క్రాప్స్ మనందరికీ
తెలిసిన విషయమే. సో దాన్ని ప్రమోట్ చేసే విధంగా ఇక్కడ మన ఫ్లోరికల్చర్ కానివ్వండి, అదేవిధంగా ఇతర ఆర్నమెంటల్ ప్లాంట్స్ కానివ్వండి, అన్నిటి కూడా ఎగ్జిబిట్ చేయబడింది. సో డెఫినెట్గా గౌరవ మంత్రి వర్యులు వచ్చారు కాబట్టి ఇంకా చాలామంది ఇక్కడ చుట్టుపక్కల ఉండే హైదరాబాద్లో నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా, ముఖ్యంగా పూణే నుంచి కానివ్వండి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వాళ్ళు ఎగ్జిబిట్స్ పెట్టడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఖాలిద్ అండ్ హిస్ టీమ్ అండ్ ఆల్సో గౌరవ మంత్రి వర్యులు చెప్పంగానే సార్ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద పెద్ద నర్సరీస్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్లో కూడా ఉండే వాళ్ళు కూడా రావడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు చెట్లు పేర్లు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు ఖాలిద్ గారికి, డైరెక్టర్ హార్టికల్చర్ యాస్మిన్ గారికి, ప్రియమైన కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ఈ గ్రాండ్ నర్సరీ మేళాలో వివిధ రాష్ట్రాల నుంచి వివిధ స్థాయిల్లో వారి యొక్క ప్రదర్శనలకి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం, సంతోషం. ఈనాడు ఈ 16వ గ్రాండ్ నర్సరీ మేళా హైదరాబాద్లో కంటిన్యూగా 2015 నుంచి ఖాలిద్ గారు ఈవెంట్ మేనేజర్గా హైదరాబాద్ ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా వివిధ రకాల మొక్కలన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శన చేయటం, వాటి ద్వారా ఈరోజు మనం చూస్తున్నాం కొన్ని పట్టణాల్లో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితికి వచ్చారు. ఈవెన్ మన ఢిల్లీలో కూడా ఆక్సిజన్ కేంద్రాలు వెలుస్తున్నాయి. అంటే మంచినీళ్ళు కొనుక్కోవటమే కాకుండా ఆఖరికి గాలి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే రూఫ్ గార్డెన్స్ కానీ లేదా వర్టికల్ గార్డెన్స్ కానీ లేకపోతే ఇంటి నిండా మొక్కలు పెంచుకోవాలనేటటువంటి ఆ తల్లుల యొక్క ఆకాంక్ష మీరు చూస్తున్నారు. హైదరాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున దాన్ని అమలు చేస్తున్నారు కూడా. దానికి హార్టికల్చర్ డైరెక్టర్ గారు కూడా ప్రోత్సాహిస్తున్నారు. మేము కూడా సబ్సిడీస్ ఇచ్చి రూఫ్ గార్డెన్స్కి కానీ లేదు ఇంటి దగ్గర ఏమాత్రం ఖాళీ స్థలాలు ఉన్నా కూడా కూరగాయలతో పాటు ఇల్లు పచ్చదనంగా ఉండాలని, ఆ ఇచ్చేటటువంటి ఆక్సిజన్ ద్వారా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని, తద్వారా హైదరాబాద్ పట్టణాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నటువంటి ఈ క్రమంలో మనం చెట్లకి ప్రాధాన్యతనిచ్చి ఈ యొక్క వృక్ష సంపదను పెంచుకుంటే తప్ప సమసమాజం సంతోషంగా ఉండే అవకాశాలు తక్కువ అవుతున్నాయి. కాబట్టి అందరం కూడా ఈ యొక్క మొక్కల్ని పెంచుకునేటటువంటి అలవాటు అమర్చుకోవాలనే ఉద్దేశంతో వన మహోత్సవాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. గుడ్ ఈవినింగ్, మై నేమ్ ఇస్ సంగీత అండ్ దిస్ ఇస్ మై ఫ్రెండ్ అండ్ పార్ట్నర్ పాల్. వి బోత్ ఆర్ రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీషియల్స్. So we started this nursery called Mireya Garden Center. It means miracle. It's a Spanish word. Adi idi maaku passion andi, idi it's not a business, idi passion anamata maaku plants and gardening. So idi just it's a new venture. 3 years ayindi start chesi and idi entante it's a one stop shop for gardening. So not only plants, maa degara garden furniture untadi, then pergolas and jula uyalalu, swings, pots, the all any varieties of pots like brass, bamboo, copper, pine wood, ceramic, marble, anni all varieties. Ante evaranna vaalla intiki kavalsina vaalla garden kavalsina anni okka place lo dorukutayi. అది కాకుండా మేము ల్యాండ్స్కేప్ గార్డెనింగ్ కూడా చేస్తాము, ప్లాంటేషన్స్ కూడా చేస్తాము. సో యూ ప్లీజ్ ఓకే, ప్రైజెస్ అంటే ఫ్రమ్ 50 రూపీస్ నుంచి ఇంకా దేర్స్ నో ఎండ్ టు ద ప్రైజెస్, డిపెండింగ్ ఆన్ మీరు ఏం కొంటారు. వెరైటీస్ చెప్పలేమండి, అన్నీ ఒకటి 100-200 వెరైటీస్ ఉంటాయి ఇంక్లూడింగ్ సీజనల్. మీరు ఒకసారి వచ్చి మీరు విజిట్ చేస్తే
విజిట్ చేసి చూడండి, మీకు నచ్చుతుంది. చూసారు కదా ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ సీడ్స్ అండ్ ఇంకా ఎన్నో మెటీరియల్స్ కూడా ఉన్నాయి. డూ విజిట్ అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ కెమెరామెన్ మనీతో యాంకర్ సుధా.